ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి చూద్దాము. ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవునికి స్తోత్రాలు. Genesis 1:28. దెన్ గాడ్ బ్లెస్ దెమ్ అండ్ సెట్ టు దెమ్, బి ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, ఫిల్ ద ఎర్త్ అండ్ సబ్డ్యూ ఇట్, హ్యావ్ డొమినియన్ ఓవర్ ద ఫిష్ ఆఫ్ ద సీ, ఓవర్ ద బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్ అండ్ ఓవర్ ఎవ్రీ లివింగ్ థింగ్ దట్ మూవ్స్ ఆన్ ద ఎర్త్. దేవునికి స్తోత్రాలు. మనము నేర్చుకున్నాం కదా, దేవాది దేవుడు ఏదేను వనంలో ఆదాము అవను సృష్టించినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి దేవుని యొక్క భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఎంత చక్కటి ఆశీర్వాదాన్ని భార్యాభర్తలకు ఇచ్చారు కదా. ఏమిచ్చారు? మీరు ఫలించి అభివృద్ధి చెంది, మీరు వీటన్నిటినీ లోబర్చుకోండి, యు మల్టిప్లై, యు బీ ఫ్రూట్ఫుల్ అండ్ యు లివ్ హ్యాపీలీ. బికాజ్ దేవుడు చూడండి, అన్ని దేవుడు ఏర్పాటు చేసి మన చేతులు దేవుడిచ్చి వాటిని చక్కగా అనుభవించమని చెప్పారు. దట్ ఈస్ వాట్ ద ఫాదర్స్ హార్ట్, దేవుని హృదయం కదా. మనము ఈ రోజున చూస్తూ ఉండేంటే, చూడండి ప్రకృతిని చూడండి, ఎవరు ప్రకృతిని ఏర్పాటు చేశారు, ఎవరు మనకు కావాల్సిన నీరు కానీ గాలి కానీ వాన కానీ సకాలంలో పంటలు పండటానికి వాతావరణం కానీ ప్రతి ఒక్కరు కూడా మనకు అనుగ్రహించింది దేవుడే కదా. చూడండి ఇక్కడ, బీ ఫ్రూట్ఫుల్, ఫలించండి అండ్ డొమినియన్. డొమినియన్ అంటే లోబర్చుకోండి అంటే టేక్ కంట్రోల్, యూనిట్ టు రూల్ అండ్ ఆల్సో డామినేట్ బికాస్ ఐ హ్యావ్ గివెన్ యూ ఆల్ ద స్కిల్స్, ఐ హ్యావ్ గివెన్ యూ ద క్రియేటివిటీ మైండ్ అండ్ ఐ హ్యావ్ గివెన్ యూ ద విజ్డమ్, నేను నీకు జ్ఞానాన్ని ఇచ్చాను. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, లోబర్చుకోండి, యథార్థంగా ఉండండి, దేవుని ఆశీర్వాదాలు మీరు పొందండి. దేవునికి స్తోత్రాలు. మనం 1:26 మనం చూస్తే గవర్న్, గవర్న్ అంటే వాటిని లోబర్చుకోండి, వాటికి మీరు అధిపతిగా ఉండండి, అధికారిగా ఉండండి, వాటిని లోబర్చుకోండి, మీరు యాజమాన్యం చేయండి, మిమ్మల్ని నేనొక స్టీవర్డ్స్గా పెట్టుకుంటున్నాను, యాజమాన్యంలో చక్కగా చేసుకోండి అని దేవుడు చెప్తున్నారు. బీ ఫ్రూట్ఫుల్, బీ ఫ్రూట్ఫుల్ అంటే ఒక ఫలించాలంటే దానికి ఒక సీడ్ ఉండాలి కదా. ఆ సీడ్, ఆ విత్తనం ఉంటేనే పండ్లు వస్తాయి కదా. విత్తనాలు ఆల్రెడీ దేవుడు వేసేసి చెట్లునిచ్చి మళ్ళీ ఆ చెట్ల ద్వారా వచ్చే విత్తనంతో దేవుడు మనల్ని ఫలించమన్నారు. అలాగే మనం చూస్తూ ఉంటుంటే ఆ యొక్క సీడ్లో నుంచి వచ్చేది ఇట్ ప్రొడ్యూసెస్ లైఫ్ అండ్ ఇట్ గివ్స్ అస్ ద ఫ్రూట్ఫుల్నెస్. ఆది కాండంలో చూస్తుంటే సీడ్ అని మనం చూస్తూ ఉంటుంటే ఎంత చక్కగా యేసయ్యలో మనం ఎప్పుడు ఉంటామో ఇలాగే ఫలించి అభివృద్ధి చెంది ఆత్మీయ ఫలాలు ఫలిస్తూ ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి, దేవుడిచ్చిన అధికారంతో మనం ఈ భూమి మీద జీవించటానికి, దేవునిలో ధైర్యంతో మనం ఉండటానికి, ఆ యొక్క దేవుడు మనకిచ్చిన ఆ యొక్క మాట ప్రకారం మనం నడిచినప్పుడు ఎన్ని రకాలైన ఫలవంతమైన జీవితం మనం జీవిస్తామో ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. బికాజ్ ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ ప్రొవైడెడ్ అండ్ గాడ్ ఈస్ ద వన్ హూ మల్టిప్లైస్ అండ్ గాడ్ ఈస్ ద వన్ హూ గివ్స్ అస్ సక్సెస్. దేవుడు మనల్ని ఆ యొక్క ఫలభరితమైన జీవితం జీవించటానికి, అలాగే అభివృద్ధి చెందటానికి, విజయవంతంగా మనం ఉండటానికి మనకి యేసయ్య మనకి సహాయం చేసి నడిపిస్తూ ఉంటారు. క్రియేటివిటీ, మనకి ఎప్పుడు ఒకళ్ళు ఏదే చేసింది అది చేసి ఫాలో అవటం కాదు, కానీ లెట్ అస్ థింక్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్ దట్ నాలెడ్జ్, విజ్డమ్, అండర్స్టాండింగ్. దేవుడు మనకిచ్చిన జ్ఞానంతో కొత్తగా మనము యూనో అందరికంటే మిన్నగా ఉండటానికి, ఆలోచనల సరళి కానీ లేదా మనం చేసే పనులు కానీ మన జీవితం దేవునిలో ఎలాగ అభివృద్ధి పరచుకోగలమో ఆలోచించుకుంటూ ఉండాలి. అది మనకు కావాలంటే నిజంగా దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం కావాలంటే మనం దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదివంటే మనము ఏ రోజున ఏ విధంగా జీవించాలో ఎంతో చక్కగా దేవుడు మనకి వివరించి చెబుతూ ఉంటారు. ఆ జ్ఞానంలో మనం నడిచినప్పుడు దేవుడు మనకి ఎంతో విజయవంతమైన జీవితాన్ని ఇస్తారని దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, ఇఫ్ యూ వాంట్ టు మల్టిప్లై, ఇఫ్ యూ వాంట్ టు బి ఫ్రూట్ఫుల్, యూ నీడ్ టు వర్క్ హార్డ్. యూనో లేజీగా, సోమరితనంగా ఎవరో తీసుకొచ్చి పెడతారు, నేను తింటాను, ఎవరో డబ్బుల మీద నేను జీవిస్తానంటే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారని మనకు బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటుంది. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ రిచ్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ క్రియేటర్, హీ బ్లెస్డ్ అస్. బట్ దేవుడు మనకిచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలంటే మనం పని చేయాలి కదా. పని చేయకుండా సోమరితనంగా ఉండి కూర్చున్న చోట నాకినంత గొప్పవాడిని అయిపోవాలంటే అది మనకు రాదు. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, వీ హ్యావ్ టు థింక్ విత్ అవర్ బ్రెయిన్స్, వీ హ్యావ్ టు వర్క్ విత్ ఫిజికల్లీ. సో మన కుటుంబాన్ని పోషించుకునే వారిగా ఉండాలి, ఒకళ్ళ మీద ఆధారపడి ఉండేవాళ్ళగా మనం ఉండకూడదు. ఇవన్నీ మనలో జరగాలంటే వీ హ్యావ్ టు బి యాక్టివ్, వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్.
అండ్ ఆల్సో మల్టిప్లై. మల్టిప్లికేషన్ అంటే రీప్రొడ్యూసింగ్, మల్టిప్లికేషన్ అంటే అభివృద్ధి చెందడం. అంటే చూడండి, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కాయలు కాసినాయి, మళ్ళీ ఈ గింజలు తీసుకొని వెళ్ళి మనము వేరే చోట్ల నాటినప్పుడు ఏమవుతున్నాయి, అక్కడ మళ్ళీ ఇంకా చెట్లు వస్తున్నాయి, మళ్ళీ వాటికి కాయలు వస్తాయి కదా. దాన్ని ఏం చేస్తున్నాం, ఒకటి ఉన్న దాన్ని ఆ ప్రొడ్యూస్ని మనము రీప్రొడ్యూస్ చేస్తున్నాము, మళ్ళీ తిరిగి దాన్ని అదే కాయని అదే చెట్టుని అదే యొక్క ఫలాల్ని మళ్ళీ తిరిగి మనము ఎన్నో రకాలుగా అభివృద్ధి పరచపడటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. దట్స్ కాల్డ్ రీప్రొడ్యూస్. రీప్రొడ్యూస్ వాట్ యు హ్యావ్ సేమ్ టైప్. మన దగ్గర ఉన్న సేమ్ టైప్ ఫలాన్ని మనం ఎంతో గొప్ప తోటగా మనం చూడండి, యాపిల్ మొక్క వేసాం, మళ్ళీ యాపిల్ గింజలు తీసుకొని వెళ్ళి మన తోటలో అక్కడక్కడ వేసినప్పుడు ఏమవుతాయి, యాపిల్ చెట్లు వస్తాయి. ఒక యాపిల్ చెట్లు ఇప్పుడు అమెరికాలో చల్లటి ప్రదేశాల్లో వస్తాయి, కానీ మనకున్న మామిడి చెట్లు ఉన్నాయి, అలాగే సపోటా చెట్లు ఉన్నాయి, సీతాఫలాలు ఉన్నాయి, మనకి ఎన్ని రకాలైన పండ్లు ఉన్నాయి కదా. అవన్నీ మనం ఏం చేస్తాము, తోటమాలు ఏం చేస్తారు, ఒక చెట్టు కాసినప్పుడు ఆ గింజల్ని మంచి గింజల్ని జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ ఆ గింజలు నాటినప్పుడు మనకి అదే పండుని మళ్ళీ ఆ చెట్టు ద్వారా దేవుడు మనకి ఇస్తారు. దట్స్ కాల్డ్ రీప్రొడ్యూసింగ్. అలాగే మనం చూస్తూ ఉంటే రీప్రొడక్షన్. ఈరోజు నా వాక్యాన్ని వింటున్నావు, ఈ ఆది కాండంలో మనకి చెప్పింది చూడండి, దేవుడు మనల్ని ఆయన యొక్క వాక్యంతో నింపారు. మళ్ళీ ఈ వాక్యాన్ని నేను మీకు చెబుతా ఉన్నప్పుడు, ఈ వాక్యం మళ్ళీ మీరు తీసుకెళ్లి వేరే వాళ్ళకి చెబుతా ఉన్నప్పుడు, వాట్ వీఆర్ డూయింగ్, ద ట్రూత్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్, దిస్ ట్రూత్ వీఆర్ యునో మల్టిప్లైయింగ్, వీఆర్ రీప్రొడ్యూసింగ్, అండ్ వీఆర్ షోయింగ్ జీసస్ క్రైస్ట్ టు పీపుల్. ఆ సీడ్ అనే యేసయ్యను, యేసయ్య అనే జీవితాన్ని మనము ఇంకొకరికి, మనం నేర్చుకున్న జీవితాన్ని మనం ఇంకొకరికి చెప్పినప్పుడు దాని ద్వారా ఎంతో మంది వినడానికి, దాని ద్వారా వారంతా కూడా ఆ యొక్క దేవుని బిడ్డలుగా ముద్రించబడటానికి, మల్టిప్లై చేయడానికి, రీప్రొడ్యూస్ చేయడానికి దేవుడు మనల్ని ఈ యొక్క వాక్యం ద్వారా నేర్పిస్తున్నారు. ద సోర్స్ అండ్ ద సీడ్ ఈస్ జీసస్ క్రైస్ట్, ఆయన వాక్యము. దాన్ని అనుభవించిన మనము మళ్ళా 10 మందితో మళ్ళా మనం పంచుకుంటా ఉంటుంటే దాన్ని రీప్రొడ్యూస్ చేసి దేవుని యొక్క మంచి శిష్యురాలుగా లేదా మంచి శిష్యునిగా ఉండటానికి దేవుడు మనకి ఈ యొక్క ఫార్మర్స్ దగ్గర నుంచి మనం నేర్చుకునేది, ఈ యొక్క రైతుల దగ్గర నుంచి మనం నేర్చుకునేది, గార్డనర్ దగ్గర నుంచి, తోటమాల దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, నాట్ ఓన్లీ జస్ట్ ఫిజికల్ ఫ్రూట్స్ మాత్రమే కాదు కానీ స్పిరిచువల్గా, ఆత్మీయకంగా దేవుని వాక్యాన్ని ఏ విధంగా మనము నలుగురితో పంచుకుందాము, ఏ విధంగా దాన్ని అభివృద్ధి పరుద్దాము, ఏ విధంగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం మనం నేర్చుకుందాము. అలాగే గాడ్ గివ్స్ గ్రేట్ ఐడియాస్. ఎప్పుడు సెల్ఫ్ సింపతితో నాకేం జరగట్లేదు, నేనేం చేయాలి, నాకెవరు సహాయం చేస్తారని కూర్చోవద్దు. యూ గెట్ అప్, వాక్యాన్ని చదువుకుంటా ఉండు, వాక్యాల్లో ప్రకారం నడుచుకుంటా ఉండు. దేవుడు ఎన్నో మనకు కొత్త కొత్త ఆలోచనలు ఇస్తారు, అలాగే ఇంకా మనం ఎన్నో గొప్ప పనులు చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. అండ్ ఆల్సో గాడ్ సేస్ దట్ రీప్లెనిష్. రీప్లెనిష్ అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. క్రీస్తు అనే వాక్యాన్ని మనం తీసుకున్నాము, ఆ వాక్యాన్ని నువ్వు నేను నేర్చుకున్నాము, ఈ నేర్చుకున్న వాక్యాన్ని ఇంకోళ్ళకి ఇస్తాము, వాళ్ళ ద్వారా మనం రీప్రొడ్యూస్ చేస్తున్నాము. మళ్ళీ ఈ వాక్యాన్ని రీప్రొడ్యూస్ చేస్తే మనం ఏం చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనము ఆ యొక్క దేవుని యొక్క సువార్తని మనం పర్సనల్గా పంచుకుంటానికి కూడా దేవుడు మనకి సహాయం చేస్తారు. సబ్డ్యూ అంటే కంట్రోల్ ఇట్ అండ్ టేక్ అథారిటీ, బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు మనకి అపోస్తల కార్యాలు 1:2 అదే మనం నేర్చుకుంటున్నాం కదా. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధానం మనతో ఉంటుందో అప్పుడేమవుద్ది, దేవుడు మనకి ఆ వాక్యాన్ని చెప్పగలిగిన శక్తి, దేవుని కార్యాలు చేయగలిగిన శక్తిని దేవుడు మనకిచ్చి నడిపిస్తూ ఉంటాను అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే దేవాది దేవుడు మనకి యేసయ్య, ఈ సంవత్సరం మనం ఏమి నేర్చుకున్నాం, హగ్గయి 2:23 జెరుబ్బాబెల్, ఐ విల్ మేక్ యూ యాజ్ మై సిగ్నెట్ రింగ్, నా యొక్క రాజముద్రికగా మిమ్మల్ని నేను చేసుకుంటానని ఏ విధంగా జెరుబ్బాబెలతో దేవుడు మాట్లాడారో అదే విధంగా ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవాది దేవుడు ఆయన అథారిటీని, ఆయన అధికారాన్ని మనకి ఇచ్చి మనల్ని నడిపించడానికి దేవుని యొక్క ఆత్మతో మనల్ని నడిపిస్తూ మనకి సహాయం చేస్తూ దేవుడు మనల్ని ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ఫలవర్తమైన జీవితాలు మనం జీవించడానికి దేవుని సన్నిధానము, దేవుని వాక్యాలు, అలాగే నువ్వు నేను చేసే ప్రార్థనతో దేవుడు మనకి ఎంతో శక్తినిచ్చి నడిపిస్తానని దేవుడు ఇక్కడ మనకు వాగ్దానం చేస్తున్నారు. సో మనం ఏం చేయాలి, మల్టిప్లై, అభివృద్ధి చెందాలి, అలాగే ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన జీవితాలు మనకు ఉండాలి. సబ్డ్యూ, దాని మీద అధికారం మనం తీసుకోవాలి. రీప్లెనిష్, దాన్ని మనము ఎంతో మందికి డిస్ట్రిబ్యూట్ చేసేవాడిగా, పంచేవారిగా మనం ఉండాలి. ఇవన్నీ నేర్చుకున్నాయని మీరేం పెట్టుకోవద్దు. దయచేసి నేను చెప్పే మాటల్ని ఇతరులకు కూడా మీరు చెబుతా ఉంటుంటే దానివల్ల మీరు ఎన్నో ఆశీర్వాదాలు పొందేవారిగా ఉంటారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలనైనా, అవునైనా, యుగనైనా ప్రభా, ఫలభరితమైన జీవితాలు మేము జీవించడానికినైనా, మేము మా కుటుంబాలనైనా, మాకు
మాకున్న సమస్తమునైనా, అలాగే మా ఇరుగు పొరుగునైనా ప్రభా, అలాగే ఇదిగో మా గ్రామాలు, మా జిల్లాలు, మా రాష్ట్రాలు, మా దేశము, మా దేశాలని నాయనా ప్రభా ఇదిగోనైనా మీరు కాపాడినైనా, ఇదిగోనైనా ఫలభరితమైన జీవితాలు క్రీస్తులో మేము ఫలించడానికి నాయన, ఈ యొక్క ఫలాన్ని ఎంతో మందికి నాయన ప్రభా పంచిపెట్టే వారిగా నాయనా మీరు మమ్మల్ని దీవించిన ఆయన ప్రభా. ఈరోజు మేము ఆది కాండం నాయనా 24 నుంచి 28 వరకు మేము నేర్చుకున్న వాక్యాలు నాయన మా జీవితంలో మీరు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోగలిగిన జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఆయన, ఆ క్రియేటివిటీ మైండ్ లార్డ్ ఫాదర్ గాడ్, ఆలోచించగలిగిన శక్తి, అలాగే కొత్త కొత్త విషయాలు నాయన ప్రభా, అలాగే కొత్త పనులు మేము చేయటానికి నాయన ఆ నూతన మార్గాలు మీరు తెరిచిన ఆయన ప్రభా, అలాగే మా మైండ్స్ నాయన మీరు పదును బట్టిన ఆయన ప్రభా, మీ వాక్యం అనే జ్ఞానంతో నాయన ప్రభా దాన్ని మేము అప్లై చేసినప్పుడు నాయన ఎన్నో రకాలైన కొత్త ఆలోచనలు, కొత్త కార్యాలు నాయన మేము చేసిన ఆయన మిమ్మల్ని ఇంకా గనపరిచేవారిగా, ఇంకా తండ్రి ఈ యొక్క ఆత్మీయతలు ఎక్కువగా ఎదిగేవాళ్ళుగా మీరు మమ్మల్ని దీవించిన ఆయన, ఇదిగో వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించిన ఆయన, ఇదిగో మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామంలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.